Yeah. సార్ అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం వింత పోకడలు పోతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో వింత పోకడలు పోతూ ఉన్నది. ప్రశ్నించే గొంతుకలను శిక్షిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. ప్రశ్నించే గొంతుకలను శిక్షిస్తూ ఉన్నది. అవినీతిపై పోరాటం చేసే వాళ్ళని అరెస్టు చేస్తుంది ఈ ప్రభుత్వం. అవినీతిపై పోరాటం చేస్తే ఈ ప్రభుత్వానికి నచ్చదు. అరెస్టు చేస్తూ ఉన్నది అవినీతిపై పోరాటం చేసే వాళ్ళని. ఇసుక అక్రమ తవ్వకం తప్పు, అక్రమ తవ్వకం చేయకూడదు అని ఒక వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేస్తే పత్రికా సోదరులు వినాలా. ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు ఎన్జీటీలో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో. అక్కడి నుంచి ఒక కమిటీని పంపించారు, ఎంక్వైరీ చేశారు. అక్రమంగా ఇసుక త్రవ్వుతున్నారని ఫైన్ వేశారు. 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు ప్రభుత్వానికి. ఇసుక త్రవ్వకాన్ని ఆపమన్నారు. ఇసుక త్రవ్వకాన్ని ఆపాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని అప్రోచ్ అయింది ఎవరు? ఈ దండా నాగేంద్ర కుమార్ అని ధర్నికోట, అమరావతి దగ్గర ధర్నికోట విలేజ్కి చెందిన ఒక వ్యక్తి, ఒక సోషల్ యాక్టివిస్ట్. అతను వెళ్ళటం వల్ల ఇసుక అక్రమ తవ్వకం ఆగిపోయింది. ఆ జిల్లా కలెక్టర్ యంత్రాంగానికి కూడా వార్నింగ్ ఇచ్చారు ఎన్జీటీ. 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు ఈ నాగేంద్ర కుమార్ కంప్లైంట్ మీద. కోపం వచ్చింది ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద ఎమ్మెల్యే వరకు కోపం వచ్చింది. ఆ ఎమ్మెల్యేకి, అక్కడ ఉన్న పెదకూరుపాడు ఎమ్మెల్యే, వెరీ నొటోరియస్ పర్సన్, చాలా డబ్బు ఉందని అతనికి చెబుతారు. కానీ ఎంత డబ్బు ఉన్నా కూడా అవినీతి డబ్బు అంటే చాలా ఇష్టమట అతనికి. ఈ ఇసుకలో వచ్చే అవినీతి సొమ్ము అంటే చాలా ఇష్టపడతాడట అతను. అందుకని నాకు వచ్చే అవినీతి సొమ్ముకు గండి కొట్టాడు. వీణ్ణి ఏదో రకంగా తిప్పలు పెట్టండి, ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలని సొంత మనిషి, ఆ పార్టీ మనిషి లాంటి వాడు. నేను ఈ మాట అంటాను కూడా చాలా బాధపడుతున్నా, కానీ అనక తప్పదు. ఆ పార్టీ మనిషి లాంటి వాడు అంటే రూలింగ్ పార్టీ మనిషి లాంటి వాడు ఎస్పీ పల్లాడు. ఆయనకు చెప్పారు, ఆయన హుటాహుటిన కింద వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారట. ఇక ఇతని మీద ఇతను విజిల్ బ్లోయర్ అంటాం ఇంగ్లీష్లో. ఎవరైతే అవినీతి జరుగుతుందో అక్కడ అరుస్తాడో విజిల్ బ్లోయర్ అంటారు అతను. అతన్ని కాపాడవలసిన ఈ ప్రభుత్వం, అటువంటి విజిల్ బ్లోయర్స్ని రక్షించవలసిన ప్రభుత్వం, వాళ్ళని శిక్షించటానికి నడుం కట్టింది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి, ఈ ఎమ్మెల్యేకి, మంత్రులందరికీ, పెద్దిరెడ్డికి, ముఖ్యమంత్రి అందరికీ వచ్చే ఈ అవినీతి సొమ్ము, ఈ ఇసుక అక్రమ రవాణా ఆగిపోయింది కనుక ఇతని మీద కోపం వచ్చింది. ఇక ప్రభుత్వం యంత్రాంగం మొత్తం ఇతని మీద పడింది. దొంగ కేసులు పెట్టడం మొదలుపెట్టారు. విజిల్ బ్లోయర్ మీద దొంగ కేసులు. ఇది ఈ మధ్య మా పార్టీ దృష్టికి వచ్చింది. అతను పార్టీ నాయకుడు, పార్టీ సింపథైజర్, యు లీవ్ ఇట్ అసైడ్, దాని గురించి పక్కన పెడదాం. ఒక విజిల్ బ్లోయర్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఈ ప్రభుత్వానికి సిగ్గుగా లేదా? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఎస్పీ అండ్ అదర్ పోలీస్ ఆఫీసర్స్ ఏమి సమాధానం చెబుతారు? విజిల్ బ్లోయర్కి అండగా ఉండవలసిన వాళ్ళు, అవినీతి మీద పోరాటం చేసి అవినీతి జరుగుతుందని సమాచారం ఇచ్చే వాళ్ళకి రక్షగా ఉండవలసిన వాళ్ళు మీరే శిక్షిస్తే ఇక కంచే చేను వేసినట్టు కాదా? ఇది సిగ్గుగా లేదా? ఆలోచించుకోరా మీరు? అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారటండి.
తప్పుడు కేసులు పెట్టారండి. ఇప్పుడు కొత్తగా నిన్న 3వ తారీఖున, ఈరోజు ఎంత తారీఖు, 5 3వ తారీఖున అతని ఇంట్లో కారు పట్టుకున్నారట. ఆ కారులో 59 లిక్కర్ సీసాలు దొరికినాయట. ఈ దొంగ కేసుది. పోలీసులు పెట్టినది కంకాక్టెడ్ కేసు. పోలీసులు పెట్టిన దొంగ కేసు ఇది. దొంగ కేసు, పోలీసులు పెట్టిన దొంగ కేసు, దొంగ కేసు. అతను సారా లిక్కర్ అమ్ముకునేవాడు కాదు. అతను ఈజ్ ఎ విజిల్ బ్లోయర్. అవినీతి జరుగుతుంటే అవినీతి మీద పోరాటం చేసే వ్యక్తి అతను. అంతేగాని దొంగచాడు. అయ్యా ఆ సిఏ గారు ఎవరో, ఆ ఎస్ఐ గారు ఎవరో, హ్యాట్స్ ఆఫ్ మీకు. ఆ ఎస్పీ గారు, ఇక మీకు చెప్పేది ఏముందిలే ఎస్పీ గారు. ఆ ఎమ్మెల్యేలు ఏం చెబుతా, అదే ఎమ్మెల్యేలు. ఇది నల్ల కుక్క అంటే నల్ల కుక్క అంటారు మీరు, తెల్ల కుక్క అంటే తెల్ల కుక్క అంటారు. అంతగా దిగజారిపోయారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా. మీరు అంతగా దిగజారిపోయారని అంతా గగ్గోలు పెడుతున్నారు మీ జిల్లా అంతా కూడా. 59 సీసాలు లిక్కర్ సీసాలు ఆ కారులో సీజ్ చేశారట. ఇతన్ని పట్టుకున్నారట. పట్టుకున్న వాళ్ళు ఏం చేశారు, స్టేషన్ నుంచి స్టేషన్, స్టేషన్ నుంచి స్టేషన్ తిప్పుతున్నారు. అతని భార్య, మా ఆయన్ని ఎక్కడ తీసుకెళ్తారు, అంతకుముందు కూడా మీరు దొంగ కేసులు పెట్టారు, అంతకుముందు కూడా మా ఆయన్ని మీద తప్పుడు కేసులు పెట్టారు, ఇంట్లో పడుకున్న వాడిని తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారని గగ్గోలు పెట్టి కారుకు అడ్డం పడుకున్నది. అయినా కూడా అమ్మాయిని లాగి అవతల పడేసి తీసుకెళ్ళిపోయారు. స్టేషన్ నుంచి స్టేషన్ తిప్పుతున్నారు. అప్పుడే మాకు సమాచారం వచ్చింది. వెంటనే డైరెక్టర్ జనరల్ పోలీస్కి, కమాండ్ కంట్రోల్కి మెసేజ్ పంపించాం మేము. ఎందుకు ఈ రకంగా అతని మీద తప్పుడు కేసులు పెట్టి, దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని. డీజీతో పాటు ఎస్పీ నర్సరావుపేట కూడా మెసేజ్ పంపించాం. చివరికి అతన్ని రిమాండ్కి పంపించారు రాత్రి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి. మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్ రిపోర్ట్ సరిగా లేదని వెనక్కి పంపించారు. అదొక దొంగ కేసులో భాగం ఇది. నేను అడుగుతున్నా ఈ రోజున వాళ్ళు ఏమి రాస్తారు, అకార్డింగ్లీ ఆన్ 29th August he purchased about 700 IMFL bottles in some of the liquor shops at Miryalaguda of Telangana state. 29th tarikhuna Miryalaguda lo 700 sara sisala chuttupakkala brandy shop lo koni అమరావతికి తీసుకొచ్చి ధరణికోటకి ఇక్కడ అమ్ముకుంటున్నాడట. ఏం కర్మ వాడికి ఏముందా, అంత కర్మ ఏం పట్టిందా వాడికి. ఇక్కడ దయచేసి వినాలి, 29వ తారీఖున మిర్యాలగూడలో కొన్నారట. కానీ అసలు వాస్తవం తెలియదు ఆ పనికిరాని సిఐకి, ఆ పనికిరాని ఎస్ఐకి. అతను 29వ తారీఖున ఢిల్లీలో ఉన్నాడు. ఈ దండా నాగేశ్వరరావు, నాగేంద్ర కుమార్ 29వ తారీఖున ఢిల్లీలో ఉన్నాడు. 28వ తారీఖు ఫ్లైట్కి ఢిల్లీ వెళ్ళాడు. 29 ఢిల్లీలో ఉన్నాడు. 30వ తారీఖున ఢిల్లీ నుంచి తిరిగి విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఇది దీస్ ఆర్ ది ఫ్లైట్ టికెట్స్. 2 ఫ్లైట్ టికెట్స్ ఇన్వాయిస్లు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు పోలీసులు. నేను ఎస్పీ నర్సరావుపేటను అడుగుతున్నా, ఇది దొంగ కేసు కాదా, ఇతని మిర్యాలగూడలో కొన్నారని మీరు చెబుతున్నారు. మిర్యాలగూడ కాదయ్యా, ఢిల్లీలో ఉన్నారని నేను చెబుతున్నా. నేను చెప్పిన దానికి ఆధారం ఫ్లైట్ టికెట్స్. అతని రూమ్లో, హోటల్లో ఉన్న హోటల్ బిల్లు కూడా నా దగ్గర ఉంది. ఏ హోటల్లో ఉన్నారో ఢిల్లీలో ఆ బిల్లు కూడా నా దగ్గర ఉంది. నేను ఇప్పుడు అడుగుతున్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇప్పుడు ఎస్పీని సస్పెండ్ చేస్తారా, నర్సరావుపేట ఎస్పీని, దొంగ కేసు పెట్టిన సిఐని ఎస్ఐని సస్పెండ్ చేస్తారు. ఆ సుబాని అంట కళ్ళు మూసుకొని రాశాడు అతను కేసు. ఇతను ఇందులో సంతకం ఎవరు పెట్టారు, రిమాండ్ రిపోర్ట్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిఐ పెట్టారు. ఆ సిఐని ఎస్ఐని సస్పెండ్ చేసి ఆ ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారా, లేకుంటే ఈ దొంగ కేసులో ప్రక్రియ ఇలాగే సాగుతుందా?
సమాధానం ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. మీ వాళ్ళు ఈ 59 లిక్కర్ సీసాలు మీ వాళ్ళు తీసుకొచ్చారు పోలీసులు. నేను అడుగుతున్నా డీజీపీ గారు, మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ ఆర్డర్ ఫర్ అన్ ఎంక్వైరీ.